వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాలలో అభివృద్ది పనులకు ఎమ్మెల్యే మదనరెడ్డి శ్రీకారం చుట్టారు. మాసైపేట గ్రామంలో రైతు వేదికకు భూమి పూజ చేసి, హస్తల్పూర్ గ్రామంలో రైతు వేదికకు భూమి పూజ చేసి, వెల్దుర్తి పట్టణంలో పలు కాలనీలలో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం వెల్దుర్తిలోని రైతు వేదికల స్థల పరిశీలన చేశారు. వెల్దుర్తి పట్టణంలో రోడ్డుకు ఇరువైపులా ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నర్సాపూర్ నియోజకవర్గంలో మొత్తం 82 వేదికలు త్వరలో నిర్మిస్తున్నామని, 22 లక్షల రూపాయల నిధులతో 5,000 జనాభా ఉన్న ప్రాంతంలో ఒక రైతు వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి, జెడ్పీటీసీ రమేష్ గౌడ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గోపాల్ రెడ్డి, స్టేషన్ శ్రీనివాస్, ఎంపీటీసీ సభ్యులు సుధాకర్ గౌడ్, మోహన్ రెడ్డి తదితరులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ట్రైనింగ్ కూడా రైతులకు ఇచ్చి, మరి ఏ విధంగా ఏ పంట పెట్టాలి, మరి ఏ భూమిలో ఏ పంట పెడితే బాగుంటుంది, అందరం ఒకే పంట పోకుండా పంట మార్పిడులు కూడా చేసుకునే అధికారం రైతులే ఆలోచన చేసుకోవాలి. అభ్యుదయ వేళ రైతులందరూ కూడా వాళ్ళు సూచనలు సలహాలు తీసుకొని మరి పంటను కూడా మరి మార్పిడి చేసుకున్నట్టయితే మరి రైతులకు లాభం అవుతుంది. కనుక ఈ రైతు వేదికలు రైతులకు బాగా ఉపయోగపడతాయి.